టీవీ ట్వంటీ ఫోర్ ప్రేక్షకులకు స్వాగతం మీకోసం మరొక ఇంట్రెస్టింగ్ అప్డేట్ కొన్ని కొన్ని సార్లు కొన్ని వార్తలు విన్నప్పుడు మనం ఆశ్చర్యానికి గురవుతాం ఇప్పుడు నేను చెప్పబోయే వార్త వింటే మీరు కూడా సంబ్రమాచార్యానికి గురవుతారు ఇంతకీ ఆ విషయం ఏంటి అతని నాలుక రేటు తొంభై రెండు కోట్లు ఏంటి ఒక నాలుక తొంభై రెండు కోట్ల ఇంతకీ అసలు విషయం ఏంటి కొంతమంది సెలబ్రిటీలు తమ బాడీ పార్ట్స్ కు ఇన్సూరెన్స్ చేయించుకుంటూ ఉంటారు కదా జెన్నారో పెలికియా కూడా తన నాలికి రెండు వేల తొమ్మిదిలో ఇన్సూరెన్స్ చేయించుకున్నాడు అతని నాలిక విలువ తొంభై రెండు కోట్లుగా డిసైడ్ చేసింది అతను పనిచేస్తున్న కంపెనీ అంత రేటు ఎందుకు అంటే అతను తన నాలికతో ప్రపంచంలోని బెస్ట్ కాఫీ బ్రాండ్లో ఒకటైన కోస్తా కాఫీని టేస్ట్ చేస్తూ ఉంటాడు బెస్ట్ కాఫీ ఎలా తయారు చేయాలో ప్రతి కప్పు ఒకే రకమైన టేస్ట్ ఎలా ఉండాలో అతనికి బాగా తెలుసు అతను మాత్రమే ఆ పనిని పర్ఫెక్ట్ గా చేయగలుగుతుండటం విశేషం లండన్ లోని లాబెర్త్ రోస్టరీలో పని చేస్తున్నాడు జెన్నారో ఇక్కడకు ప్రపంచంలోని హై క్లాస్ సెలబ్రిటీలు వస్తుంటారు వాళ్ళకు కోస్తా కాఫీని వంద శాతం పర్ఫెక్ట్ గా తయారు చేసి ఇవ్వటం జన్నారో పని ఈ విషయంలో ఏ మాత్రం తేడా వచ్చినా రోస్టరీకి చెడ్డ పేరు వస్తుంది అందుకే జన్నారో తన నాలికను అత్యంత జాగ్రత్తగా కాపాడుకుంటూ ఉంటాడు అది రోస్టరీకి అత్యంత ముఖ్యమైనది కావడంతో దానికోసం ప్రత్యేకంగా పది లక్షల పౌండ్లను ఇన్సూరెన్స్ ప్రీమియంగా చెల్లించింది రోస్టరీ ప్రపంచంలో మనుషుల బాడీ పార్ట్స్లకు ఇన్సూరెన్స్ కల్పించే ఏకైక ఇన్సూరెన్స్ కంపెనీ లండన్లోని లాయర్ కోస్టా సోదరుడు పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో మోచా ఇటాలియా కాఫీ బ్రెడ్ తయారు చేశారు దాన్ని బ్రిటన్లోని బ్రాడ్ కోస్టా కాఫీ షాప్ లో అమ్మారు ప్రస్తుతం ఆ కాఫీ పొడి చెన్నారో దగ్గరకు వస్తుంది అతని టీం కాఫీలను తయారు చేస్తుంది ప్రతి కాఫీని సెలబ్రిటీలకు ఇచ్చే ముందు చెన్నారో టేస్ట్ చూస్తాడు టేస్ట్ ఏ మాత్రం తేడా వచ్చినా వెనక్కి పంపించేస్తాడు రాజీ పడడు సో జన్నారో తన ప్రత్యేకతతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందాడు అరబ్ దేశాలు థాయిలాండ్ సింగపూర్ చైనాలో తన టాలెంట్ పై ప్రదర్శనలు ఇచ్చాడు చాలా దేశాల్లో కాఫీ తయారీదారులకు క్లాసులు చెప్పాడు ఎందుకంటే ప్రపంచంలో ఏ ఏ దేశాల్లో ఏ ఏ కాఫీ గింజలు పండుతాయో అతనికి తెలుసు ఏ ఏ గింజల్ని రోస్ట్ చేస్తే తయారయ్యే కాఫీ ఎలా ఉంటుందో అతనికి తెలుసు కోస్టా సోదరుల ఫ్యామిలీతో జన్నారో ఫ్యామిలీకి సంబంధాలు ఉండటంతో మెకానికల్ ఇంజనీరింగ్ పూర్తి చేశాక కోస్టా కాఫీ కంపెనీలో చేరిపోయాడు పద్దెనిమిది ఏళ్ళు గడిచాక ఆ జాబు వదిలేసి రోస్టరీలో చేరాడు మొత్తంగా ఇరవై ఐదేళ్లుగా కాఫీ టెస్ట్ చూస్తూనే ఉన్నాడు బ్రిటన్ లో కోస్టా కాఫీ బ్రాండ్ కు వెయ్యి షాపులు ఉన్నాయి ముప్పై దేశాలు లో మరో వెయ్యి షాపులు ఉన్నాయి అంతలా ప్రపంచ గుర్తింపు పొందిన ఈ బ్రాండ్ ఎప్పుడైనా ఛాన్స్ దొరికితే కోస్తా కాఫీని మీరు టేస్ట్ చూడండి మరి మొత్తం మీద ఈ రకంగా అతని నాలుగుకి తొంభై రెండు కోట్లు అసలు కారణం అదే మరి ఇటువంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ మీ హోం పేజ్పై రావాలనుకుంటే టీవీ ట్వంటీ ఫోర్ స్టూడియో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి